సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే మహరి ఓం శివం. ఈ సోమవారం చివరి కార్తీక సోమవారం 11వ తేదీ, ఆ రోజు ఏం చేయాలంటారు? 11 డిసెంబర్ 2023 ఓకే సోమవారం. అంటే ఇక్కడ మనకి రెండు విధాలు చూడు. సోమవారం అధిపతి చంద్రుడు, న్యూమరాలజీ ప్రకారం 11, 1+1 2 చంద్రుడు. అంటే చాలా అద్భుతమైన రోజు అన్నమాట. ఒకటి మనం ఆధ్యాత్మికంగా చూసుకున్న చివరి కార్తీక సోమవారం చాలా విశేషమైంది. రెండవది మనం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నా కూడా సోమవారానికి అధిపతి చంద్రుడు, న్యూమరాలజీ ప్రకారం 2వ నెంబర్ అధిపతి చంద్రుడు. అంటే ఈ సోమవారం చాలా ప్రాముఖ్యమైందని చెప్పచ్చు. ప్లస్ అసలు ఈ 5 సోమవారాల్లో ఎవరు కూడా చేయలేకపోవచ్చు కొంతమంది, లేదా అసలు కార్తీక మాసంలో ఇంతవరకు ఒక దీపారాధన కూడా చేసి ఉండకపోవచ్చు. స్వామి దగ్గర ఒక బిల్వదళం కూడా పెట్టి ఉండకపోవచ్చు, ఒక చెంబు నీళ్ళు కూడా స్వామి మీద అభిషేకం చేసి ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సోమవారం సూర్యోదయానికన్నా ముందు లేవగలిగితే మంచిది. ఓకే, సూర్యోదయానికన్నా ముందు లేవగలిగితే మంచిది. చేసి ఆ సూర్యోదయానికన్నా ముందే శివాలయానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణలు చేసి, ఎక్కడైతే వాయు ప్రతిష్ట చేసిన లింగాలు ఉంటాయి, అంటే గర్భగుడిలోకి ఉన్న ప్రతిష్ట ఉన్న లింగాలకి అందరికీ అనుమతి ఉండదు, మగవాళ్ళకి మాత్రమే అనుమతి ఉండదు. కాబట్టి వాయు ప్రతిష్ట చేసిన లింగాలు అయితే కనుక గుడి బయట చెట్టు కింద అట్లా పెట్టి ఉంటాయి. అట్లాంటి లింగాలకైనా సరే ఓకే చక్కగా ప్రదక్షిణలు చేసుకొని ఒక చెంబు నీళ్లు పోసి ఒక్క బిల్వదళం పెట్టి, ఏక బిల్వం పెట్టి 360 దత్తులు వెలిగించుకోండి. చాలా అద్భుతమైన ఫలితం ఈ యొక్క సోమవారానికి ఉంటుంది. రెండవది అంటే అసలు మనం కార్తీక మాసమే ఏమి చేయలేదనుకుందాం. సో ప్లస్ ఉదయాన్నే నేను చేయలేను గురుగారు, లేదా నాకు ఏదో మార్నింగ్ షిఫ్ట్ ఉందనో, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాలు. ఇప్పుడు ఎందుకంటే ఈ బిజీ యుగంలో మార్నింగే సూర్యోదయంలోనే చేయాలంటే కొంతమందికి కుదరకపోవచ్చు. ఓకే, అటువంటి వాళ్ళైనా సరే ప్రదోషకాలంలో, అంటే మళ్ళీ ఈవినింగ్ సూర్యాస్తమ అయిన వెంటనే చక్కగా టెంపుల్కి వెళ్ళి నేను చెప్పిన విధానంగా స్వామివారికి అభిషేకం అంటే స్వయంగా చేసేవి చూడండి మ్యాక్సిమం. ఓకే, అంటే ఎందుకంటే ఈ పురాణాల్లో మనకి ఇవి కథలు కథలుగా చెప్పారు. స్వామి మీద అంట అసలు భక్తి శ్రద్ధ కాదు, అయిష్టంగా అసలు ఏం తెలియకుండా నీళ్లు పోస్తేనే, చెమ్ము నీళ్లు పోస్తేనే ఆయన ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఇచ్చాడంట. అటువంటిది మీరు భక్తితో శ్రద్ధతో ఒక చెంబు నీళ్లు పోస్తే ఎంత ఆయన మురిసిపోతాడు, ఆయన ఎంత ఆనందపడిపోతాడు. ఎవరైనా ఈ వారం ఈ నెల రోజులు ఏమీ చేయలేదనేది అసలు బెంగ పెట్టుకోవద్దు. ఓకే, అసలు ఈ కార్తీక మాసం నేను ఏమీ ఉపయోగించుకోలేకపోయాను, అవన్నీ మనసులో తీసేసేయండి. ఉదయం కొద్దిన వాళ్ళు ఉదయం చేయండి, లేదా ప్రదోషకాలంలో ఒక శివాలయానికి వెళ్ళి వాయు ప్రతిష్ట ఉంటే కనుక అటువంటి చోట మీరు మీకు అలవ ఉంటుంది కాబట్టి చక్కగా అటువంటి చోట స్వామివారికి అభిషేకం చేసి ఒక్క బిల్వమైనా సరే ఒక్క బిల్వపత్రమైనా పెట్టి అక్కడ 365 ఒత్తులు చక్కగా ఆవు నెయ్యితో, ప్రశస్తంగా ఆవు నెయ్యితో. ఇక్కడ కూడా చాలామంది ఈ దీపమాయలు లేకపోతే ఈ ఆవు నెయ్యి అంటే డాళ్ళాలు ఏవేవో పెట్టేసి వెలిగిస్తారు. దానివల్ల ఫలితం కన్నా, అంటే ఇప్పుడు దీపారాధన చేసేదానివల్ల అది మన ఆరోగ్యానికి మంచిదనే కదా చెప్పేది. భగవంతుడికి పెట్టిన దాంట్లోంచి వచ్చే వాయుని పిలిచేది మనమే. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక 50 గ్రాములు 100 గ్రాములు తీసుకుంటే మనకి 365 దత్తులు సరిపోద్ది కదా. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఒక 100 గ్రాముల నెయ్యితో చక్కగా వెలిగించండి. అది దానివల్ల ఎన్వైర్న్మెంట్లో ఒక 100 గ్రాముల ఆవు నెయ్యి అంటే హోమం చేస్తే ఒక కేజీ ఆవు నెయ్యి కొన్ని టన్నుల కార్బన్ డైఆక్సైడ్, ఈ యొక్క పరిసరాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మంచి వాయువుగా మార్చే శక్తి ఆవు నెయ్యికి ఉందంట. మరి ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసినాయి నాన్న. ఇప్పుడు హోమాలు చేస్తే చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది, హోమాలు చేస్తే పొగ వచ్చేస్తుంది, పొల్యూషన్ అయిపోతుంది. నో, దాంట్లో వేసే ద్రవ్యాలు నెయ్యి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే
ఎన్వైరన్మెంట్ ప్యూరిఫై అవుద్ది. ఇది ఒక అద్భుతమైన సైన్స్. మనకి మన సనాతన ధర్మంలో మనకి పెద్ద పెద్ద మహానుభావులు ఋషులు వాళ్ళంతా మనకి ఇచ్చిన ఈ సాంప్రదాయాలన్నీ కూడా ఒక అద్భుతమైన సైన్స్. ఈ కర్మభూమిలో ఈ జ్ఞానభూమిలో పుట్టడం మనం ఎంతో అదృష్టంగా భావించాలి. ఈ సోమవారాన్ని ఎవ్వరు కూడా ఈ అదృష్టం నుంచి, అంటే కార్తీక మాసం వెళ్ళిపోతుంది, నా కార్తీకే సమవ మాస అని చెప్పి మనకి పురాణోక్తం ఉంది. కార్తీక మాసానికి సమానమైన మాసమే లేదంట. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. కార్తీక మాసం అంటే శివుణ్ణే గుప్పులు విచ్చారు గురుగారు. అసలు కార్తీక మాసానికి అధిపతి ఎవరు? ఎవరు? దామోదరుడు, విష్ణుమూర్తి. దామము చేత ఉదరము బంధింపబడిన వాడు, అంటే దామం అంటే తాడు, ఉదరం బంధింపబడిన వాడు కృష్ణుడు, దామోదరుడు. మరి అంటే ఈయన ఈ మాసానికి అధిపతి కృష్ణుడు, అంతా శివుడికి చేస్తున్నాం. మరి అంటే ఎక్కడైనా సరే, ఏ పురాణంలో అయినా కానీ ఎక్కడైనా సరే, మనకి శివ వైష్ణవ అభేదాన్ని మాత్రమే చూపించారు. ఎవరు కూడా ఆ భేదాలని మీరు కావాలని తీసుకురావద్దు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నా కొన్ని కొన్ని, చూసినప్పుడు చాలా నాకు అంటే కోపమే, నిజంగానే కోపమే వస్తుంది నాన్న. ఏమైనా అనుకో ముఖేష్, మళ్ళీ అంటే ఎప్పుడో ఉన్న ఆ పాత 3వ శతాబ్దం 4వ శతాబ్దం అన్నీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ నిలువుబొట్టు అడ్డబొట్టు అని చెప్పి ఒక కొన్ని సాంప్రదాయాలు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా భగవంతుడు, ఏ పురాణంలో కూడా ఎక్కడ నేను గొప్ప అని శివుడు చెప్పలేదు, నేను గొప్ప అని విష్ణువు చెప్పలేదు. ఉన్నది ఒకటే శక్తి, శివ వైష్ణవ అభేదమే చెప్పిన ఏ పురాణంలో అయినా. వాళ్ళిద్దరికీ భేదం చూడమని ఎక్కడా చెప్పలేదు. అటువంటి భేదం పెట్టుకోవద్దు. ఓకే, కృష్ణుణ్ణి పూజించినా ఈ మాసంలో, శివుణ్ణి పూజించినా కూడా అద్భుతమైన ఫలితమే ఉంటుంది. ఈ సోమవారాన్ని ఈ విధంగా ఉపయోగించుకోండి, మీ జీవితంలో మంచి అద్భుతమైన, అంటే మీ ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో అవన్నీ మనస్ఫూర్తిగా తీరాలని ఆ భగవంతుని ప్రార్థించండి. సార్, ఇన్ని చేసిన తర్వాత కూడా చివరిగా ఇవి చేసుకోలేని వాళ్ళు మంత్రానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సో గుడికి వెళ్ళలేని వారు కానీ, లేకపోతే ఇంకా వయసు పైబడిన వారు కానీ ఏదో జపాలు చేసుకోవాలని అనుకుంటారు. సో ఆ రోజు చదవాల్సిన మంత్రం ఏముందంటారు? నన్ను ఒక్కటి చెప్తున్నాను, ఎందుకంటే మంత్రము అనేది ఎప్పుడు కూడా గురుముఖంగా తీసుకునేవి బీజాక్షర మంత్రాలు అయితేనేమో గురుముఖంగా తీసుకునేవి. ఓకే, పురాణ మంత్రాలు ఉంటాయి కదా, బిల్వాష్టకం కానీ. ఓకే, ఎందుకంటే ఈ మన కార్తీక మాసంలో అద్భుతమైన ఫలితము స్వామివారిని బిల్వాలతో అర్చించడం వస్తుంది. కాబట్టి బిల్వాష్టకం చదవడం కానీ, ఓకే, అది కూడా నాకు రాదు, లేదా నా దగ్గర అవైలబుల్ లేదు, లేదా నేను చదవలేను అని ఉన్నవాళ్ళు, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించినా కూడా ఎంతో అద్భుతమైన ఫలితం ఉంటుంది. కార్తీక మాస ఫలితం దక్కుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హరి ఓం శివం. కార్తీక చివరి సోమవారం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ మంత్రం చదవాలనేది గురువుగారు వివరించారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.